మేడ్చల్ జాతీయ రహదారి మీదుగా వెళుతున్న వలస కార్మికులకు కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మాస్కులు శానిటైజర్లను అందించడంతో పాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవరం కాంతారావు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాంతారావు, మండల అధ్యక్షులు జగన్ గౌళ్ళు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు వలస కార్మికులకు స్థానిక నాయకులతో కలిసి నిత్యం కావలసిన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మేడ్చల్ మున్సిపాలిటీల కౌన్సిలర్లు హంసారాణి, లావణ్య, బీజేపీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు, కృష్ణగౌడ్, ముత్యాల గాంధీ, రాఘవరెడ్డి, అర్జున్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేడ్చల్ మున్సిపాలిటీ వారు మేడ్చల్లో మండలం వారు వివిధ గ్రామాల వద్ద ఈ యొక్క అన్నదాన కార్యక్రమము, ఉదయం అల్పాహార కార్యక్రమము, మంచినీటి కార్యక్రమము, మజ్జిగ, ఈ విధంగా రోజువారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చెప్పులు లేకుండా, తిండి లేకుండా మరి ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా మరి దాచుకుంటా నచ్చుకుంటూ వెళ్తుంటే మరి మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన శానిటైజర్, తర్వాత మాస్క్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది.